మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భీమవరం యనమలు డ్రైన్ పొంగి ప్రవహిస్తుంది. దానికి సెకండ్ వార్నింగ్, థర్డ్ వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ డ్రైన్ ఆనుకున్న వార్డుల్లో ఇళ్లలోకి నీరు వచ్చే పరిస్థితి వచ్చింది. మున్సిపల్ కమిషనర్ గారు, తహసీల్దార్ గారు అందరూ కూడా పర్యవేక్షించి ఎక్కడైతే నీరు వస్తుందో అక్కడ ఇంజిన్లు పెట్టి మోటార్లు పెట్టి నీరు బయట తోడటం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే ఎక్కడ ఇబ్బంది లేదు. ఇంకా డ్రైన్ పెరిగితే, ప్రమాద హెచ్చరిక 3 దాటితే ఇంకా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా మోటార్లు ఎక్కువ పెట్టి వీలైనంత వరకు ఎక్కడ నీరు నిల్వ లేకుండా ఉండే విధంగా భీమవరం పట్టణం మొత్తం కూడా ఇంజిన్లు పెట్టి తోడటం జరుగుతుంది. కమిషనర్ ప్రత్యేకంగా పర్యవేక్షించి శ్రద్ధ తీసుకొని దీని మీద వారు ఇన్స్పెక్ట్ చేస్తూ తిరుగుతున్నారు. ఈ ఖచ్చితంగా ఇళ్లలోకి ఎవరికి నీరు రాకుండా ఉండే విధంగా ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే భీమవరం మండలంలో నాయుడిపాలెం దగ్గర, ఎలందూరు దగ్గర కూడా డ్రైన్ అంచులు తాకి వెళ్తుంది. కానీ ప్రస్తుతానికి ప్రమాదం లేదు. దానికి బస్తాలు వేసి కంట్రోల్ చేసి ఇరిగేషన్ అధికారులు కంట్రోల్ చేస్తున్నారు. అది కూడా ప్రస్తుతానికి అయితే ఎక్కడ ప్రమాదం లేదని చెప్పి తెలియజేస్తున్నారు.